భారత్ 118 న్యూస్ కి స్వాగతం. కలకత్తాలోని ట్రైనీ డాక్టర్ పై అత్యాచార ఘటనను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస పట్టణంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేటాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని వన్ వే జంక్షన్ మీదుగా స్థానిక పోలీస్ స్టేషన్ వరకు సాగింది. అనంతరం వన్ వే జంక్షన్ వద్ద మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు, నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఆడవాళ్ళు మంచిగా డ్రెస్ చేసుకోవట్లేదు, అది ఇదే అని చెప్తారు. చిన్న పిల్లలు ఏం కనిపించింది, చంపారు. స్కూల్కి వెళ్ళిన పిల్లలను కూడా రేప్ చేసి చంపారు. అంతమందిగా లేని సమాజంలో ఈరోజు నా వరకే వస్తే బయటికి వచ్చి మాట్లాడాలంటే భయం, బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే భయం. నాకు కంప్లీట్ అయ్యింది, కోర్స్ కంప్లీట్ అయినా సరే ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేను ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయకూడదు అనే సిచ్యువేషన్కి వచ్చేసాను. అందరూ ఈక్వల్ అన్నప్పుడు అమ్మాయిని రెస్పెక్ట్ చేయడం ఫస్ట్ నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు అమ్మాయిని రెస్పెక్ట్ చేసుకున్నారో మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉందని తెలుసుకొని ఒక పని చేసేటప్పుడు ఒక ప్రాపర్ వేలో చేయండి. ఇప్పుడు అమ్మాయి పైన అత్యాచారం చేయడం, దాన్ని సూసైడ్ అని చెప్పేసి బయటికి తెలియజేయడం కానీ, తర్వాత దాన్ని మళ్ళీ సిబిఐకి అప్పచెప్పడం కానీ ఎన్నో సంఘటనలు జరిగాయి. దాంట్లో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు తక్షణమే అందరికంటే ముందు ఆవిడ స్పందించడం ఏంటి, ఆవిడ రోడ్లపైకి రావడం ఏంటి, ఆవిడ ర్యాలీలు తీయడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు. ఏదో ప్రతిపక్షంలో ఉండేటట్టు ఇదైతే ఆశాస్పదంగా ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ప్రజలు, అదేవిధంగా యువకులు, ముఖ్యంగా యువకులు, పెద్దలు కానీ ప్రతి ఒక్క మగాడు కూడా తీసుకోవాల్సిన నిర్ణయం. ఆడపిల్ల అని అంటే ఒక ఆడపిల్ల, ఒక తల్లి, తల్లి నుండే ప్రతి ఒక్క మగాడు కూడా వచ్చాడు.